వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. ఈరోజు మనం నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నిమ్మకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: నిమ్మకాయలు, నిమ్మరసం, ఉప్పు, పసుపు, కారం, మెంతిపిండి, ఆవపిండి, పచ్చిమిర్చి. నేను ఇక్కడ మీడియం సైజు నిమ్మకాయల్ని 15 తీసుకున్నానండి. వాటిని ముందు శుభ్రంగా కడిగి ఒక గుడ్డతో తుడిచి ఆరబెట్టుకోవాలి. తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలో ఒక గిద్ద ఉప్పు, గిద్ద ఉప్పు అంటే 130 గ్రాముల ఉప్పు, కళ్ళు ఉప్పు వేసుకున్నానండి. ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తరువాత దీన్ని ఒక సీసాలోకి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న నిమ్మకాయ మిశ్రమాన్ని రోజు ఒక్కసారి కలుపుతూ ఉండాలి. నిమ్మకాయ ముక్క మెత్తబడే వరకు 3 రోజులు కానీ 4 రోజులు కానీ రోజు ఒక్కసారి గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. 3-4 రోజుల తరువాత నిమ్మకాయ ముక్కలు ఇలా మెత్తబడతాయి. తరువాత ఒక 10 పచ్చిమిరపకాయలను తీసుకొని కడిగి శుభ్రంగా తుడిచి సన్నగా చీల్చి ముక్కలుగా చీలికలుగా చీల్చి ఈ నిమ్మకాయ మిశ్రమంలో వేయాలి. తరువాత నిమ్మరసం కూడా కలుపుకోవాలి. ఇక్కడ నేను 7 నిమ్మకాయల రసం తీసుకున్నానండి. నిమ్మకాయ రసం, పచ్చిమిర్చి చీలికలు వేసి మరొక 3 రోజులు ఉంచుకున్న తరువాత మొత్తం 5-6 రోజులు అవుతుంది. 5-6 రోజుల తరువాత నిమ్మకాయ ఇలా మెత్తబడి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. పెద్ద గిన్నెలోకి వేసుకున్న తరువాత వేరొక గిన్నెలో ఆవాలు, మెంతులని కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయ మిశ్రమంలో కారం కలుపుకోవాలి. కల్లుప్పు ఒక గిద్ద తీసుకున్నాం కాబట్టి కారం కూడా గిద్ద పడుతుందండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మెత్తని సాల్ట్ని కలుపుకోవాలి. ముందే వేయించి పెట్టుకున్న ఆవపిండి, మెంతిపిండి కలిపి ఒక స్పూన్ దీంట్లో వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తరువాత మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తరువాత దీన్ని ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకోవాలి. ఇది ఎప్పుడైనా మనం కొంచెం కొంచెం గిన్నెలోకి తీసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలో బాగుంటుంది, పెరుగు అన్నంలోకి నంజుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈజీగా ఎవరైనా తయారు చేసుకోగలిగే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. Thank you for watching. Please do like, share and subscribe to our channel.